హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సభ్యులకు స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా మీకు మన కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి వినాయక చవితి పండగ రోజు లాగండి నేనైతే నైటే మొత్తం ఇంకా స్టవ్ వంటగది అంతా శుభ్రంగా తుడిచి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే మనం వెంటనే స్నానం చేసిన వెంటనే ఇలా ఇంకా ముందుగా ఏదైనా మనము ప్రసాదం చేసుకోవాలి అనే ముందు స్టవ్ అయితే నేను ఇలా పసుపు కుంకుమ అలాగే పువ్వులతో అలంకరణ అనేది చేసేసుకున్నాను ఈరోజైతే మన ఇంట్లో నేను ప్రసాదంగా శనగపప్పు శనగ బీడల పాయసం చేయాలి అనుకుంటున్నాను అందుకు సంబంధించి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను అలాగే మనకు అర్ధకప్పు సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి తీసుకున్నానండి ముందుగా వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి తగినంత వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు లేదు అంటే మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోనండి ఇలా వస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తర్వాత మనకు మంచిగా ఉడికింది అనుకున్నాక ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి పాలు వేసుకుంటే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి నేను కొంచెం ఒక గుప్పెడంతా సేమియా కూడా వేసుకున్నానండి అలాగే తగినంత చక్కెర చక్కెర అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనము బెల్లంతో కూడా ఈ పాయసం చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా మనము చాలా తక్కువ సమయంలో ఒక నాలుగు లేదంటే ఐదు నిమిషాలలో పాయసం అనేది రెడీ అవుతుంది ఇంక ఇక్కడ చిన్న ఒక బాండ్లీ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నానండి తర్వాత మనము తీసుకున్నటువంటి జీడిపప్పు అలాగే వెండు ద్రాక్ష నెయ్యిలో వేయించి ఇలా పాయసంలో వేసేసుకున్నాము అంటే కమ్మటి పాయసం అయితే రెడీ అయినట్లే చూసారా ఇంతేనండి చాలా సులభంగా చేసుకోవచ్చు కొద్దిగా పులిహోర చేసి పెట్టుకున్నానండి ఇంకొక సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను అదేనండి బాత్ రైస్ బాత్ అన్నం చాలా టేస్టీగా భలే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు పొడవుగా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలు తీసుకోవాలి ఇక్కడ నేను వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వేరే శనగ విత్తనాలు అలాగే కొంచెం శనగపప్పు ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా చింతపండు నానబెట్టేసుకోవాలి ముందుగా కొద్దిగా అయితే సరిపోతుంది ఇంకా వంకాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ రైస్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు ఇలా పొడువుగా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా ఉండాలి సైజ్ అనేది మరి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు అవి మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతూ ఉంటాయి చూసారా ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచేసుకోవాలి ఈ లోపల ఒక బాల్లీ పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఇందులో శనగపప్పు అలాగే వేరుశనగ గుండ్లు వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో వచ్చేసి నేను వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు దంచి వేసుకున్నాను ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలు అండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ముందు కొంచెం వేసుకున్నాం మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు పసుపు కొంచెం వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఇదిగో చూసారా ఆయిల్ అనేది మనకు కొంచెం పైకి తేలినట్లు అనిపిస్తుంది కదా అప్పుడు మనము ఇందులో ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయాలండి ఈ వంకాయ ముక్కలు చాలా తొందరగా మగ్గుతాయి రెండే రెండు నిమిషాలు అంతే అండి మనం చేసుకోవడానికి కూడా అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే ఎంటిఆర్ వాంగీబాత్ మసాలా పౌడర్ అయితే తీసుకుంటాను ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ మనకు అర్ధ కేజీ రైస్కైతే కరెక్ట్గా సరిపోతుందండి అంటే రెండు గ్లాసుల రైస్కైతే మనము ఈజీగా కలిపేసుకోవచ్చు ఈ ప్యాకెట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనకు పచ్చివాసన అనేది పోయేంతవరకు అలా కలిపేసుకొని లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకున్నాము అంటే ఇదిగానండి ఎమ్మి ఎమ్మి బాత్ రైస్ రెడీ ఇలా అన్నంలో కలుపుకొని తినొచ్చు తినచ్చు లేదు అంటే నార్మల్గా కూడా తినచ్చండి ఇంకా మొత్తం అయితే మనకు చేసేసాం కదా ఇప్పుడు మన ఇంట్లో వినాయక చవితి పండగ పూజ అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక్కడ పండ్లు పూలు టెంకాయలు ఆకులు అలాగే మామిడి ఆకులు మొత్తం ఒకసారి మనము శుభ్రంగా నేనైతే క్లీన్ చేసుకుంటానండి అయితే కొంచెం నీళ్ళు చల్లుకుంటాను ఇంకా ఆకులు టెంకాయలు అలాగే ఇంకా పండ్లు అయితే ఒకసారి కడిగేసుకొని ఇంకా ఈరోజు మన పూజకైతే సర్వం సిద్ధం రండి మన పూజ గదిలోకి అయితే వెళ్దాం వచ్చేసి నేను పూజ అయితే చేసేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇంకా చేసినటువంటి ప్రసాదం పాయసం మాత్రం పెట్టాను అలాగే ఇంకా పండ్లు ఉన్నాయి కదా ఎక్కువగా నాకు ఇలా పండ్లు పెట్టడమే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ పెట్టేశాను అలాగే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశానండి చాలా హ్యాపీగా చాలా తొందరగా సెవెన్ థర్టీ లోపల అయితే మన ఇంట్లో పూజ చేసేసాను అలాగే ఇదిగోనండి బయటైతే చిన్ని ముగ్గు వేసేసాను అలాగే కింద కూడా వేసి వచ్చాను ఇక్కడైతే ఇలా ఉంది అనమాట మన ఇంటి వాకిట్లో ముగ్గు మన ఇంట్లో అయితే వినాయకుని పెట్టలేదండి ఇంకా నార్మల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది కింద పెడుతూ ఉంటాం అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాం ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్దాం మన ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం కదా కింద ఉన్నటువంటి మన వినాయక స్వామి వారిని చూద్దాం రండి ఎక్కడైతే ఇంకా స్టార్ట్ అయితే అయ్యిందండి మనం కూడా వచ్చేసాము ఇప్పుడే పూజారి స్వామివారు కూడా వచ్చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మన వినాయక స్వామి వారికి ముందుగా పూజలు అయితే మొదలయ్యాయండి పూజ మొత్తం చేసిన తర్వాత ఇక్కడ వారిని అయితే చూపిస్తున్నాను నేను కూడా చూస్తున్నానండి మీరు కూడా చూసి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇదిగోనండి ఈసారి ఈ వినాయక చవితికి మన స్వామివారు ఇలా దర్శనమిస్తున్నారు చూసేశారా చాలా బాగున్నారు కదా నాకు కూడా చాలా బాగా నచ్చారండి ఇక్కడ చూస్తుంటే మంచిగా కలర్ఫుల్గా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు కదా మన బుజ్జి బొజ్జ గనపయ్య ఇంకా కిందికైతే వచ్చేసాము చాలామంది అందరూ వచ్చేశారు ఎవ్రీ ఇయర్ కొంచెం లేటుగా పూజ అనేది చేసేవాళ్ళు ఈసారి అయితే చాలా తొందరగా పూజ స్టార్ట్ చేశారు ఇంకా స్వామివారు మంత్రాలు అలాగే శ్లోకాలతో ఈసారి మన పూజ అనేది చాలా మంచిగా చాలా బాగా జరిగిందండి ఈ వ్లాగ్ అనేది నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ వరకు షూట్ చేశాను వీడియో మొత్తం చూడండి ఎలా ఉంది అనేది కూడా మీరు తప్పకుండా తెలియచేయగలరు ఇక్కడైతే స్వామివారికి సంబంధించి పూజ అయితే ఒక్కొక్కటి జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది అనమాట ఇక్కడ స్వామివారికి ఇలా సమర్పించారు అలాగే ఇంకా పూజ అనేది ఇలా అయితే స్వామివారికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమర్పిస్తున్నారు అలాగే ఇక్కడ చూసారా మన చిన్ని వజ్ర గణపయ్య చిన్ని గణపయ్యన ఇక్కడ కూడా అంటే మామూలుగా ఇంకా పెద్ద గణపయ్య ఒకరు అలాగే చిన్ని గణపతిని కూడా పెడుతూ ఉంటారు కదా ఇక్కడైతే ఇంకా ఇలా ఉంది అనమాట ఈసారి అయితే చాలా మంచిగా భలే అనిపిస్తుందండి ఇంకా అలాగే స్వామివారికి మాల కూడా వేసేశారు ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దాం ఎందుకనండి ఇంకా అందరము స్వామివారికి అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారికి అలాగే స్వామివారికి పసుపు అలాగే కుంకుమతో బొట్టైతే పెట్టేశాము అలాగే స్వామివారికయితే పూజ చేసేసామండి ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడ హోమం అయితే ఎవ్రీ ఇయర్ చేస్తాము ఇక్కడ పూజారి స్వామివారు అలాగే మేము కొంతమంది అయితే అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ మంది అయితే పూజకు సంబంధించి కొందరమే వస్తారండి ఇంకా ఇక్కడైతే పూజారి స్వామివారు హోమానికి సంబంధించిన వస్తువులన్నీ ఇంకా వాళ్ళే తీసుకొని వస్తారనమాట ఇప్పుడైతే హోమం అనేది స్టార్ట్ చేస్తున్నాము ముందుగా స్వామివారికి పూజ చేసిన తర్వాత ఇంక ఇక్కడ హోమానికి సంబంధించి ప్రతి ఒక్కటి చేస్తున్నారు అలాగే మీరు కూడా ఈ వినాయక చవితి పండగ ఎలా జరుపుకున్నారో అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఈరోజు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారు అంటే ఇదిగోనండి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అలాగే వీడియో అయితే చూస్తున్నారా ఒక లైక్ కూడా మన వీడియోకు చేశారు అంటే మన వీడియోస్ ఇంకొక పది మందికి షేర్ అవుతాయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇక్కడైతే ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము ప్రతి ఒక్కరము భక్తి శ్రద్ధలతో హోమం అయితే మంచిగా చాలా బాగా జరిపించారండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా హోమం అయితే అయ్యింది తర్వాత మనకు ఇంకా ఇలా కొద్దిసేపు అయితే అందరం కలిసి మెలిసి హోమం అయితే చేస్తున్నాము ఇక్కడైతే అందరం చాలా బాగుంటాం అన్నమాట ఇక్కడైతే మంచిగా హోమం అయితే జరిగిందండి తర్వాత ఇక్కడ స్వామివారికి హారతి ఇస్తున్నాము అందరం కలిసి ఇంకా హారతి ఇచ్చాము అంటే ఆ రోజు పండగ అనేది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అంటే మార్నింగ్ పూజ అయితే ఇంకా కంప్లీట్ అయ్యిందండి తర్వాత ఈవినింగ్ అనేది కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడైతే నాకు ఈ స్వీట్ భలే మంచిగా అనిపించింది అలాగే కొత్తగా కూడా అనిపించింది అనమాట అందుకే ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎవరనుకుంటున్నారా మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్లలో చూపించాను కదా సంధ్య అండి తను వరలక్ష్మి అమ్మవారి వీడియోస్ అయితే తనవి చాలానే నేను షేర్ చేశాను తను లాస్ట్లో పూజకు సంబంధించి స్వామివారి దగ్గరికి పూజ చేయడానికని వచ్చారు అక్కడితో మార్నింగ్ సెక్షన్ అనేది అయిపోయిందండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సమయం వచ్చేసి సెవెన్ థర్టీ ఎలా అవుతుంది ఇక్కడైతే చాలామంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట మనము యూట్యూబ్లో వీడియోస్ తీసే వాళ్ళ సపోర్టు ఉండాలి అలాగే వీడియోస్ తీస్తున్నా ఇదిగో అండి ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మనకు ఉండాలి ఈ విషయంలో నేనైతే చాలా అదృష్టంగా భావిస్తాను వీడియోస్ తీసేవాళ్ళు ఉన్నారు అలాగే ఇలా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడైతే ఫ్రెండ్స్ అనమాట తర్వాత ఇక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్తో నేను ఈరోజు వీడియో తీస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మన వీడియోస్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు నన్ను హాయ్ హలో అంటే నేను డైలాగ్ ఏది చెప్తానో అది నాకే మళ్ళీ రిపీట్గా చెప్తూ ఉన్నారు తర్వాత ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అంటే చాలా రోజుల తర్వాత నార్మల్గా కలుసుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి సమయంలో కలుసుకోవడం అంటే ఒక ప్రత్యేకమైన ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ పిల్లలకు సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలు డ్యాన్సు అవి ఇవి చేశారు చాలా సమయం అయితే ఉన్నాము తర్వాత ఇక్కడ చూసారా పెద్దవాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారండి అంటే వయసు అలాంటిది ఏమీ కాకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇలా మంచిగా ఆ రోజు అనేది డ్యాన్సులు అలాగే ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు వేస్తూ ఒకరికొకరు ఎంజాయ్ చేసుకుంటూ భలే అనిపిస్తుంది నాకు ఈ మూమెంట్ అనేది చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది అంటే అందరం కలిసిమెలిసి ఇలా సపోర్టింగ్గా ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా చాలాసేపు అయితే మంచిగా ఇదిగోనండి మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతూ ఉంది అనుకుంటాను ఎందుకంటే మనము ఏదైనా కానీ మాటలలో చెప్పడం కన్నా చూస్తేనే ఆ థ్రిల్లు ఆనందం అనేది వస్తూ ఉంటుంది ఇక్కడైతే చాలా చాలాసేపు పిల్లలు పెద్దలు తేడా లేకోకుండా మంచిగా డ్యాన్స్ అయితే వేసాము చాలా ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చేసి ఇంకా మనకు నైట్ ఇక్కడ వచ్చేసి నైట్ మనకు డిన్నర్కు సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా చట్నీ అలాగే స్వీట్ బూందీ ఇక్కడ చూసారా మసాలా దోశ అండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అందులో కూడా వేడి వేడిగా అక్కడే వేసి ఇస్తున్నారు చాలా బాగుంది అంటే మనము ఇంట్లో తిన్నా కూడా మనకు బయట తిన్నటువంటి ఆ ఫీలింగ్ అనేది రాదు కదా ఇక్కడైతే చాలా వెరైటీగా ఉంది అనమాట ఎందుకంటే నార్మల్గా మనము దోశ పిండిలో బియ్యము ఉద్దిపప్పు మాత్రమే వేసుకుంటాము ఈ దోశలో వచ్చేసి ఐదు రకాల పప్పులైతే వేశారంట అంటే నార్మల్గా మనము శనగపప్పు అలాగే పెసరపప్పు అలా చాలా టేస్టీగా చాలా బాగుంది అండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చూసారు కదండి ఈసారి మన వినాయక చవితి పండగ మేమైతే చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకున్నాము మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది ఈ వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కుమారి Thanks for watching. Bye. Take care. Thank you.